హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని నా రొటీన్ అంతా ఈరోజు షూట్ చేశాను ఇందులో వచ్చేసి ఆల్రెడీ పొద్దున ఒక ప్యాకెట్ తీసాము పొద్దున కాదు నిన్న నైట్ ఒక ప్యాకెట్ తీసాను ఈవినింగ్ టైంలో తీసేసి టీలు కాఫీలు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత కొన్ని మిగిలితే తోడు పెట్టేశాను ఇంకా పెరుగైతే అయిపోయింది నెక్స్ట్ సారీ అయిపోలేదు ఉంది ఈ ప్యాకెట్ తీసుకొని ఇప్పుడు కొంచెం ఐస్లా గడ్డ గట్టిపోయింది కదా కొంచెం వాటర్లో వేసేస్తే మనకి అది మొత్తం ఇలా కరిగిపోతుంది అనమాట ఐస్ అంతా కరిగిపోయి మనకి పాలలాగా అవుతుంది నార్మల్ దాంట్లో సెల్ఫ్లో పెట్టేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతున్నాయి అందుకనేసి నేను ఇంకా ఫ్రీజర్లోనే పెట్టేస్తున్నాను అనమాట గట్టిగా అయిపోయినా ఒక టెన్ మినిట్స్కి నార్మల్గా అయిపోతాయి లేదంటే పాలు అక్కడ ఉండి దానికి సరి అంటే టెంపరేచర్ సరిపోక ఒక్కోసారి పాడైపోతాను ఒక్కొక్కసారి స్మెల్ వచ్చేస్తుంది అందువల్ల ఇంకా డీ ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ నిన్న తోమిన గిన్నెలు కొన్ని టబ్లో ఉంటే ఉంటే నేను మా మ్యాక్సిమం వాడుకుంటాను అవన్నీ కూడాను వాడిన తర్వాత ఇంకేమైనా స్పూన్లు గరిటెలు ఎక్స్ట్రా ప్లేట్లు ఉంటే కనుక తీసుకొని అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా పొద్దున టీలు కాఫీలు టిఫిన్లు ఇంకా ఎక్స్ట్రా కూరగాయలు కట్ చేసుకున్నవి ప్లేట్లు బాక్సులు పెట్టేసినవి అన్నం మిక్స్ చేసి మాదివెన్ బాబా పెట్టినవి లంచ్ బాక్స్లో అవన్నీ కూడాను ఇంకా సింక్ దగ్గర పెట్టేసాను అన్ని ఇంకా ఫ్రిడ్జ్లో ఏమైనా అయిపోయిన కర్రీస్ ఉంటే అవి కూడా చిన్న చిన్న బౌల్లో పెట్టేసి మార్నింగ్ పిల్లలకు వండిన వంట కూడా అవన్నీ కూడాను నేను చిన్న చిన్న గిన్నెలు పెట్టుకుంటాను ఎక్స్ట్రా మిగులుతుంది కదా కొంచెం కర్రీ అదంతా కూడాను అవి కూడా తీసేసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టాను ఇంకా డబ్బు అయితే ఖాళీ చేసేసి దాంట్లో గిన్నెలు వేసుకొని బయట పెట్టేసి కొంచెం వాటర్ జల్లేసి అయితే వచ్చాను మాకు పని కూడా వచ్చేసరికి కొంచెం గిన్నెలు కూడా రైస్ అవి ఏమన్నా ఉంటే కొంచెం నానతాయి కదా వాటర్ వేస్తే ఈజీగా క్లీన్ అవుతాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో పని చేసుకోవడానికి ముందు కిచెన్ క్లీన్ చేశాను ఎలాగో గిన్నెలన్నీ తీసేసాను కదా అక్కడే ఉన్నామని సోప్ తీసుకొచ్చేసి మొత్తం స్టవ్ ఆల్రెడీ నిన్ననే క్లీన్ చేశాను అందుకని ఇప్పుడు చేయట్లేదు కిచెన్ కౌంటర్ ఒకటి పొద్దున వంట చేసినప్పుడు ఏదైనా ఆయిల్ కినుక టైల్స్ పైన పడిపోతుంది కదా అది కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసి కింద బండ కూడా బాగా తోమేసుకొని సింక్ అంతా క్లీన్ చేసేసుకొని ఫుల్గా వాటర్ కొట్టేసి వైఫర్ తోటి ఇలా తీసేస్తాను సింక్లోకి ఇంకా ఈజీగా అనిపిస్తుంది ఇటు సైడ్ ఏం ఓన్లీ ఏం పర్లేదు అన్నం మెతుకులు ఒకటి పడితే క్లాత్తోనైతే తుడిచేసాను బ్యాక్ సైడ్ ఇంకొన్ని పాలు ఉంటే కొంచెం తోడుబెట్టేశాను టీలు కాఫీలు తాగిన తర్వాత దాంట్లో కొంచెం మిరపకాయ వేయడం మర్చిపోయాను కొంచెం చల్లగా ఉంటుంది కదా తొందరగా తోడుకుంటుంది అనేసి ఎండుమిర్చి అయితే ఒకటి వేశాను తోడేసినప్పుడు గుర్తులేదు తర్వాత గుర్తు వచ్చేసి వేసాను ఇంకా మార్నింగ్ దోశలకు కూడా నానబెట్టాను అనమాట రాగి అట్లు వేశాను రాగి దోశలు వేసేసాను కొంచెం మిగిలిన పిండి ఉంటే ఇంకా ఈరోజు మార్నింగ్ వేసాను నిన్న నైట్ కూడా వేసేసాను ఇంకా మొత్తాన్ని పిండి అయిపోయింది నెక్స్ట్ రేపటికైతే దోశలకి వేయమన్నారు మా దీవెన్ బాబు దీవెన దోశలకైతే నానబెట్టేసాను అనమాట అది కూడా ఇందులో షూట్ చేశాను చూడండి నెక్స్ట్ ఇంకా పాలు కూడా మనకి మంచిగా కొంచెం కూల్ కూల్ కూల్గా ఉంది కదా ప్యాకెట్ గిన్నెలో వాటర్ వేసేసి అలా పెట్టేస్తే టెన్ మినిట్స్లో కొంచెం మెత్తగా అయిపోతుంది దాన్ని నేను చేతులతో అంటే ప్యాకెట్ కట్ చేయ ముందుకి ఇలా విరిచామనుకోండి ఐస్ క్యూబ్ లాగా ఇరిగిపోతుంది దాన్ని గిన్నెలు వేసి మూత పెట్టి పక్కన పెట్టేసాను పూర్తిగా ఐస్ అంతా కరిగిన తర్వాత కాకపెట్టేస్తాను అనమాట ఈ బాక్స్లోనేమో పెరుగు తోడేసా అని చెప్పాను కదా ఇంకా దీంట్లోనే ఒక ఎండుమిర్చి తీసుకుని తొడిమితోనే వేసుకోవచ్చు లేదా తొడిమి లేకుండా వేసుకోవచ్చు మన ఇష్టము ఒకసారి స్పూన్తో మిక్స్ చేశాను ఇలా మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటాను అనమాట ముందే స్పూన్ దానిపైన పెట్టాను మళ్ళీ అది ఉందనుకోండి కొంచెం సన్న దోమలు లాంటివి అలాంటివి వచ్చేస్తాయి పాలు అది మిక్స్ చేశాం కదా అందుకనేసి మళ్ళీ కడిగేసి స్టాండ్లో వేసుకోవచ్చు అనేసి దాంట్లో పెట్టేసాను పాలు అయితే మొత్తాన్ని కట్ చేసి గిన్నెలో వేసేసుకున్నాను అనమాట మార్నింగ్ కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకలాంటి పని ఉంటుంది పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకలా ఉంటుంది ఇంకా మధ్యాహ్నము వీడియోస్ అవి షూట్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం అది ఉంటుంది ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ స్నాక్స్ మళ్ళీ నైట్ డిన్నరు మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం కడగడం ముగ్గు పెట్టడం ఇలా ఉంటుంది ఇప్పుడైతే పాలు గిన్నెలో మొత్తం వేసేసాను నెక్స్ట్ దోశల కోసం రేషన్ బియ్యం తీసుకున్నాను దీంట్లో ఈసారి అయితే బాగా రాళ్ళు వచ్చాయి మనకి పలుకురాళ్ళు అంటారు సరే తెల్లగా ఉన్నాయి రాళ్ళు లాస్ట్ టైం దోశలు వేసినప్పుడు అంటే ఎక్కువ కనిపించలే పాత బియ్యం వేశాను ఇది కొత్త బియ్యము కొత్త బియ్యం మొన్ననే తీసుకొచ్చామన్నమాట అవి కొంచెం ఇలా అన్ని బియ్యం అంతా అత్తుకుపోయి తుట్టెలు తుట్టెలుగా లేదంటే రాళ్ళు అలా బాగా వచ్చాయి మెరుగులు అవన్నీ కూడా వడ్లు అందుకనే చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తున్నాను ఒకటి రెండు ఎందుకు కనిపించాయి నాకు ఇంకా ఉన్నాయేమనేసి ముందు జాగ్రత్త కోసం అన్ని క్లీన్ చేశాను ఒక సిక్స్ సెవెన్ వెళ్ళాయి రాళ్ళు అదంతా పిండిలో పడి ఇంకా మనం తింటుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తినకూడదు హెల్త్కి కూడా మంచిది కాదు మగపిల్లలు జెంట్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం రాళ్ళు అవి లేకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టాలి నేను వచ్చేసి ఈరోజు ఫోర్ కప్స్కి వన్ కప్ మినపు వేసాను మామూలు కిరాణా షాప్లో అయితే వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి ఇది నేను తెనాలి హార్ట్స్ అవి తీసుకున్నాను అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది బాగా నచ్చుద్ది అనమాట నేనైతే డి వెళ్ళినప్పుడు బయట ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి మొన్న రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను పప్పు అయితే బాగా వదుగా వద్దు ఇది అందుకని నాలుగు కప్పులకు ఒక కప్పు అయితే సరిపోద్ది మనకి యాడ్లో చూపించినట్టుగానే నిజంగానే ఎక్కువ వస్తుంది మనకి క్వాలిటీ బాగుంటుంది మెయిన్ మామూలు పప్పు ఒక కప్పు వేసేవానికి నాలుగు వాటికి మనం చూడడానికి కూడా బియ్యంలో అసలు కనిపించవు ఆ క్వాంటిటీ చూడండి మనం నాలుగు కప్పులకు ఒక కప్పు వేసినా ఎక్కువ మినపప్పు కనిపిస్తుంది ఒక అర టీ స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేశాను ఇవి దాదాపుగా ఇది మేము ప్రమోషన్ కూడా చేసాము వన్ ఇయర్ బ్యాక్ ఫైవ్ కేజీస్ బ్యాగ్ వన్ కేజీ నుంచి మొత్తం ఇంకా మనకి ఎన్ని కేజీలు కావాలన్నా బ్యాగ్స్ అయితే దొరుకుతాయి అనమాట ఇప్పుడైతే ప్రమోషన్ కాదు ఊరికే వాడుతున్నాను కదా నాకు బాగా అనిపించింది అప్పటి నుంచి కూడాను అందుకే ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను ఎప్పుడన్నా లేకపోతే టైంకి బయట కిరాణా షాపులు అయితే తీసుకొస్తాము కానీ మాక్సిమం ఇవే తీసుకొచ్చుకుంటా అనమాట మినపప్పు షుగరు అలాగే టీ పొడి ఆయిలు మ్యాక్సిమం ఎక్కువ ఇవి ఎక్కువ పట్టేస్తాయి సాల్ట్ ఒకటి ఇంట్లో చాలామందికి నాకైతే ఇవే అయిపోతాయి షాంపూ అయిపోయింది ఎక్కువ మా ఇంకా ఏంటి ఇప్పుడు చెప్పినవన్నీ కూడాను మినపప్పు టీ పొడి పంచదార ఆయిల్ సాల్ట్ షాంపూ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చి అనమాట ఇది పసుపు అయితే చాలా తక్కువ ఎక్కువ ఆట వస్తుంది కాబట్టి కొంచమే యూస్ చేస్తాం కాబట్టి చాలా ఎక్కువ రోజులు వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఇదంతా దోసలు బియ్యం కూడా కడిగేసి నానబెట్టేశాను కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా బయట బట్టలుంటే కొన్ని తీసుకొచ్చాను ఇంట్లో కొన్ని వేశాను డాబా పైన కొన్ని ఉన్నాయి అంటే నిన్న చాలా ఉన్నాయి అందుకనేసి అక్కడ కొన్ని అక్కడ కొన్ని వేసాను అనమాట ఇంక ఇల్లు అంతా క్లీన్ చేయడం అయిపోయింది కదా దోమలు డోర్ తీసుకే ఫుల్ దోమలు వెళ్తున్నాయి ఇంట్లోకి రూమ్లోకి నైట్ బాగా దోమలు వచ్చేస్తున్నాయి అలౌటు పెడితేనేమో గొంతు పట్టేసి సర్దిలాగా అవుతుంది జలుబు అదనమాట నెక్స్ట్ ఇది ముందు యాడ్ చేయాల్సింది ఒక్కొక్కసారి పవర్ డైరెక్ట్ ఎందుకు బ్యాక్ అంటే ముందుకెళ్తుంది మళ్ళీ వస్తుంది ముందుకెళ్తుంది మళ్ళీ వస్తుంది కొంచెం సతాయిస్తుంది ఇస్తుంది ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసేటప్పుడు అంటే ఉల్టా వెళ్తుంది అనమాట యాడ్ చేసింది మళ్ళీ రెండుసార్లు వస్తుంది ఒక్కోసారి మనం చేసింది కాకుండా వేరేది వస్తుంది ఇది కిచెన్ అంతా క్లీన్ చేసేసాను నెక్స్ట్ అయితే ఇప్పుడు కర్రీ చేసేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసేసుకొని మొత్తం బయటకు వెళ్ళేసి బయట కూడా కొంచెం మూడ్ చేసుకొని వచ్చాయనమాట మార్నింగ్ ఆల్రెడీ నేను బెడ్షీట్లు అవన్నీ మడత పెట్టేస్తాను లేవగానే ఫస్ట్ బెడ్షీట్లు మడత పెట్టేస్తాను కాబట్టి పిల్లలు లేచిన వెంటనే నేను రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ నేను పడుకునేది అయితే బెడ్ అయితే మొత్తం తీసేస్తాను తర్వాత పిల్లలు లేచిన తర్వాత వెంటనే వెళ్ళి బెడ్ వాళ్ళు రెడీ అవుతూ ఉంటే వంట చేసుకుంటూనే బెడ్షీట్లు మడత పెట్టేసుకుంటాను ఎక్కువసేపు అలా ఉండకూడదు అంటారు కదా మ్యాక్సిమం లేచిన వెంటనే బెడ్షీట్లు అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి అలా ఉంటే దరిద్రం అని అంటారు నాకైతే అలాగే అలవాటు అయిపోయింది అందుకే నేను ఇల్లు వచ్చేటప్పుడు కూడా మీకు చూపించలేదు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ వ్లాక్ చేస్తే కనుక అప్పుడు మడత పెడతాను వెంటనే ఆ వీడియోలో అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను ఆల్రెడీ మడత పెట్టాను కాబట్టి నీట్గా సర్దేసి పెడతాను అందుకే ఓన్లీ ఇల్లు ఒకటి ఊడ్చుకొని వచ్చేసాను నెక్స్ట్ కొంచెం బెండకాయలు అయితే ఉన్నాయి అవి కర్రీ చేద్దామనేసి దీంట్లో కొంచెమే కారం వేసాను నాలుగు పచ్చిమిర్చి వేశాను ఈ సీజన్కు ఏమో తెలియదు కానీ నోరు కొంచెం కారం నిన్న వచ్చేస్తుంది లోపల నాలుగంతా లిప్స్ అవంతా కొంచెం పగిలిపోయి కొంచెం కారం తిన్నా మంట వస్తుందనేసి కొంచమే వేసేసి చేసాను అనమాట కారం ఫైనల్గా అయితే బెండకాయ కర్రీ చేసేసాను బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసాను ఇంకా నేను స్నానం చేసేసి వచ్చి వేరే పని ఉంది ఎడిటింగ్ అది కొంచెం చేసేసుకోవాలి బట్టలు మడత పెట్టేసుకోవాలి ఇంకా మొత్తానికి మొత్తానికైతే కట్ చేసి చూసారా మనకి బేషన్లో వాటర్ వేసేసి పెట్టాను ఈరోజు కొంచెం జిగురుగా ఉంటేనే బాగుంటుంది బెండకాయ చాలా వరకు కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట బాగా ఇలా బంకగా ఉంటే జిగురుగా ఉంటే చాలామందికి ఇష్టం ఉండదు బెండకాయ మెయిన్ జిగురుగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది నాకు తెలిసి దాంట్లో పచ్చిమిర్చి కారం వేసి ఇంకా బాగుంటుంది పొడి కారం కంటే పొడి కారం వేసినప్పుడే వెల్లుల్లిపై కారం వేసి లేదంటే వెల్లుల్లిపాయ దంచి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు మిరపకాయల కారంకి పచ్చిమిర్చికి అయితే అవేం అవసరం లేదు కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ వేసి ఇంకా మూత పెట్టేసి అయితే స్లోగా ఉడకనిచ్చాను ఆయిల్ తక్కువగా వేసాం కదా మూత పెడితే ఆవిరికి తొందరగా మెత్తబడిపోతాయి ముక్కలు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతే పొద్దున్న ఇది మా కోసం చేస్తున్నాను కదా పెద్ద అంతా ఏమీ వెరైటీస్ అయితే ఏం చేయను పిల్లలకి ఏమైనా చేయాలంటే లంచ్ బాక్స్లో చేస్తాను లేదంటే ఈవినింగ్ టైం చేస్తాను అనమాట నైట్ డిన్నర్లోకి మాకైతే ఓన్లీ కర్రీ చేసేస్తాము ఇంకా వీడియో పర్పస్ ఏదైనా చేసుకోవాలంటే కనుక వెరైటీస్ చేస్తాం మనం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వాళ్ళ ఛానల్లోకి కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసి బెండకాయ ముక్కలు వేసేసి ఇంకొకసారి వేరే పని కూడా ఉంది నాకు బయట పని చేసుకోవాలి కొంచెం అనేది సాల్ట్ కూడా వేసి కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసి వెళ్ళాను నేను వచ్చేసరికి మొత్తం అంతా మగ్గిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది చెప్పాను కదా కారం ఏనని ఇంకా నెక్స్ట్ పాలు కూడా కొంచెం కరుగుతున్నాయి ఇప్పుడే రైస్ కూడా కడిగి పెట్టేసి అని ఇంకా మడత పెట్టాల్సిన బట్టలు కూడా ఉన్నాయి ఇదన్నమాట ఈరోజు